उन्होंने मुझे ये वाकया बयान किया कि हजरत मोहम्मद अफसोस करे, काश मैं जन्नत मांग लेता तो अच्छा लगता, काश मैं इस वक्त जन्नत मांग लेता और अल्लाह की रजा मांग लेता तो कितना अच्छा होता। तो इस तरह से आपकी दुआएं जरूर हज के मौके पर कबूल होती हैं। बहुत ही खुशकिस्मत लोग हैं और मक्के के अंदर जलाल का मजहर है, मक्के के अंदर अल्लाह का जलाल है। वहाँ पर ज़रा लोगों में भी गुस्सा होता है, हम बर्दाश्त करें, हम जो तकलीफ हो परेशानी हो उसको खुशी से बर्दाश्त करें। इस हज पर जन्नत का वायदा है, जन्नत फिर भी नहीं मिलती है, कुछ ना कुछ मिलाएगा। सूफी साहब ने गुजारे फरमाते थे कि तू ये दुआ करे, अल्लाह हज को आसान फरमा, कबूल कर हज को आसान। మళ్ళీ తీసుకున్నాం, ఇది అందరు కవర్ అయ్యేటట్టు అన్న. ఒక వరుస ఇట్లా పైన చూడు, వరుస కింద పడితే టోటల్ అందరు కవర్ అవుతారు. ఏ అట్లానే కాదు, మన కన్వీనియంట్ కొరకు రేపు ఫోటో కొరకు ఇస్తాను, ఇబ్బంది ఉంటే ఏమో. ఆపరేటర్ కూడా వర్కింగ్ వేదిక పైన ఆశీర్లైనటువంటి అన్ని వనపర్తిలోని అన్ని మసీదుల గౌరవ ఇమాములకు హజ్ యాత్రకు పోవడానికి ఎంపిక కాబడిన 43 మంది హజ్ యాత్రకు పోతున్న ముస్లిం సోదర సోదరీమణులకు, వేదిక పైన ఆశీర్లైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరి రాములు గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, దాని తర్వాత మిగతా పార్టీలో అక్తర్ అనీస్ వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సెల్లో. వేదిక పైన ఆశీర్లైన మిగతా పెద్దలందరికీ, వేదిక దిగువన ఆశీర్లైనటువంటి మీ అందరు కూడా నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మొట్టమొదటిగా. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, హజ్ యాత్ర పోవడం అనేది ముస్లిం కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో ఒక మహోత్తరమైనటువంటి ఘట్టం. ప్రతి ఒక్కరి కోరిక చనిపోవడానికన్నా ముందు ఒకసారి హజ్ యాత్రకు పోయి రావాలి. మహమ్మద్ ప్రవక్త నడయాడినటువంటి ఆ ప్రాంతంలో మేము కూడా వారి దర్శనం చేసుకొని రావాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అనేటువంటి మాట కూడా నేను సవినీగా పనిచేస్తున్నాను. అందుకని ఎంపికైన సందర్భంలో మీ అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వనపర్తి కొత్త జిల్లా, తెలంగాణ కొత్త రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, వనపర్తి జిల్లా బాగుండాలని, మనకు వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, లాండ్ ఆర్డర్ బాగుండాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని మీరు మక్కా మదీనాకు పోయినప్పుడు తెలంగాణ గురించి, వనపర్తి గురించి ప్రార్థన చేయమని మీతో చేతులు జోడించి నేను మీతో ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనది మొదటి నుంచి కూడా గంగా జమున తహజీబ్,
లాంటి సంగమం మనది. మనం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఒకటి అనుకున్నాం, కానీ ఈరోజు కొన్ని పరిపాలన చేసే పార్టీలు వేరుగా చూస్తూ ఉన్నాయి. భారతదేశం స్వాతంత్రం రావడానికన్నా ముందుండే పరిస్థితులు మళ్ళా ఒకసారి కల్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగినది. అందుకనే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాన్ని కట్టుబడి అందరినీ సమానంగా చూడాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, మత సామరస్యం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ అనే మాట కూడా నేను మీతో సవినిగా మనచేస్తూ ఈనాడు హజ్కు పోతున్నటువంటి మీ అందరూ కూడా సన్మానించాలి, మిమ్మల్ని సన్మానించడం మా అందరికీ గౌరవప్రదం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనచేస్తూ అందుకనే చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేసిన మీరందరూ కూడా గొప్ప హృదయంతో ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ సన్మానం పొందడానికి నేను ఒప్పుకున్నందుకు నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ మీ యాత్ర విజయవంతం కావాలని, మీరు సుఖంగా పోయి మళ్ళా ఆ దేవుని ఆశీర్వాదంతో వరపడి తిరిగి రావాలని నేను మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నా హృదయపూర్వకంగా